హలో గాయస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ ఫ్రెండ్స్ మనకైతే తెలంగాణ స్కూల్స్ కాలేజ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిన డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం చూస్తూ సంక్రాంతి తర్వాత ఇంటర్ డిగ్రీ కళాశాల తొమ్మిది పది ఇంటర్కు తరగతులు బోధన తొలిత డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలనుకున్నారు అమలు కాలేదు సంక్రాంతి సెలవుల తర్వాత తొమ్మిది పది తరగతులకు బరువు తెరిచి ప్రత్యక్ష పాఠాలు అందించాలన్నది తాజా ప్రభుత్వ ప్రణాళిక ఇంటర్ డిగ్రీ తరగతులకు జనవరి రెండవ తేదీ నుంచి మొదలుపెట్టాలని ప్రతిపాదనను పంపామని ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు ప్రస్తుతం బ్రిటన్లో కొత్త స్ట్రైన్ వెలుగు చూసిన నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఇంటర్ డిగ్రీ కళాశాల పునఃపారంభమై ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు తొమ్మిది పది తరగతులతో పాటు ఇంటర్ డిగ్రీ తరగతుల బోధనకు సంక్రాంతి తర్వాతే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే తొలితో అయితే తొమ్మిది పది ఇంటర్ సంబంధించిన అయితే డిసెంబర్ ఒకటో తేదీ అయితే తెరవాలనుకున్నారు స్కూల్స్ కాలేజ్ తర్వాత అయితే మళ్ళీ అది అమలులోకి రాలేదు బట్ ఆ తర్వాత సంక్రాంతి సెలవుల తర్వాత తొమ్మిది పది తరగతులు ఓపెన్ చేయాలి ఆ తర్వాత జనవరి రెండవ తేదీ మనకైతే డిగ్రీ ఇంటర్ సంబంధించిన కాలేజీలు ఓపెన్ చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంది బట్ ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఇక్కడ చూడొచ్చు బ్రిటన్లో కొత్త స్ట్రైన్ వెలుగులోకి చూసిన నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఇంటర్ డిగ్రీ కళాశాల పునః ఉండకపోవచ్చు బ్రిటన్లో కొత్తగా ఒక వైరస్ వచ్చింది కాబట్టి దాని ప్రభావంతో మనకైతే స్కూల్స్ కాలేజ్ మళ్ళీ మూసివేసే అవకాశం ఉంది అంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది అయితే చెప్తున్నారు అంటే ఇప్పట్లో మనకైతే స్కూల్స్ కానీ కాలేజ్ కానీ తెలంగాణలో ఓపెన్ చేసే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడే కొన్ని కరోనా కేసులు కూడా తెలంగాణ అయితే వెలుగులో వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది స్కూల్స్ కాలేజ్ ఓపెన్ చేయకుండా క్లోజ్ చేయాలి కొద్ది రోజులు వాయిదా వేయాలనుకుంటుంది ఎందుకంటే విద్యార్థులకు చిన్నపిల్లలకు ఎక్కువ సోకే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ముందుగా జాగ్రత్త పడుతుంది ఇది ఫ్రెండ్స్ స్కూల్స్ కాలేజ్ తెలంగాణలో మళ్ళీ డిలే అయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఇంకేమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి చేయండి ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ అండ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్థ థ్యాంక్ యూ